హాయ్ అండి, నేను గీతా భగత్. పందం కొడుగా వచ్చి అలరించారు, భరణితో సూపర్ సక్సెస్ అందుకున్నారు, పొగరు చూపించి వామ్మో సూపర్ హీరో అనిపించుకున్నారు. అండ్ ఇటు కమర్షియల్ సినిమాలతో పాటు అటు కాన్సెప్ట్ ఉన్న సినిమాలు కూడా చేస్తూ మనందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయనే విశాల్. ఇప్పుడు విశాల్ ఒక కొత్త సినిమాతో మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. ట్రైలర్ చూసాం, అద్భుతంగా ఉంది. అదేనండి డిటెక్టివ్. మరి ఈ సినిమా గురించి మాట్లాడడానికి ఈ ఫిల్మ్ హీరో విశాల్ అండ్ విశాల్తో పాటు ఆండ్రియా కూడా ఉన్నారు. మాట్లాడేద్దామా? ఆలస్యం ఎందుకు? రండి. హాయ్. సో కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఎన్ని వ్యూస్? ఐథింక్ మొన్నప్పుడే చూస్తే 3 లక్షలు ఉంది, ఇప్పుడు ఇంకా దాటిపోయినట్టే ఉంది. ఇట్స్ డూయింగ్ గుడ్. ట్రైలర్ తమిళ్లో రిలీజ్ అయిన 1 నెల తర్వాత కూడా స్టిల్ ద రెస్పాన్స్ ఇస్ గుడ్ లైక్ ఫర్ ద తెలుగు వర్జన్. వెరీ నైస్. అండ్ చాలా మంది హీరోస్ అంటే కమర్షియల్ సినిమాలు చేస్తూ ఉంటే అదే ట్రాక్లో వెళ్తూ ఉంటారు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటే అదే ట్రాక్లో వెళ్తుంటారు. బట్ విశాల్ అలా కాదు, అటు అవి ఇటు ఇవి కూడా. క్రికెట్ ఆడేస్తున్నారు కదా మీరైతే, అండ్ ఎలా జరుగుతుంది ఇది? ఇట్స్ బెటర్ అంటే లైక్ ఎనీ టైమ్ యూ కెన్ బ్యాంక్ కంపౌండ్, ఇది కానీ అది కానీ చేయవచ్చు ఫ్యూచర్లో. లైక్ ఒకే తర చేస్తుంటే ఇట్ బికమ్ టూ లేట్ టు డూ ద అదర్ జోనర్. ఒకే తర ఇటు వైపు ఈ జోనర్ చేస్తే ఇట్ బి టూ లేట్ టు జంప్ ఇన్ ద కమర్షియల్. సో ఇది కమర్షియలే. మనం కమర్షియల్ అంటే ఏమంటే క్లీషేడ్గా ఒకటి ఆలోచిస్తాం, లైక్ 4 songs and 4 fights. అది కాదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చి మారిపోయింది టోటల్గా. ఫిల్మ్ మేకర్స్ లైక్ యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ విత్ గ్రేట్ యునో జానర్స్ అండ్ థింగ్స్. సో ఒక ట్రాక్ లో పడిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉంటాయి ఫ్యాన్స్. డెఫినెట్లీ విశాల్ వచ్చారంటే ఓకే, ఈ సాంగ్ లో ఆయన డాన్స్ బాగా చేస్తారు, సాంగ్స్ కావాలి, ఆయన రొమాన్స్ బాగా చేస్తారు కాబట్టి యూనో ఇంతమంది హీరోయిన్స్ కావాలి, ఈ టైంలో ఈ సాంగ్ రావాలి, ఇలా అన్ని ఫిక్స్ అయిపోయి వస్తాం అనమాట. బట్ వాటన్నిటినీ కాదంటూ పాటలు లేకుండా ఏదో ఒక మాకోసమే ప్రమోషనల్ సాంగ్ చేసిన ఒక సాంగ్ చేసి దాన్ని అది కూడా డైరెక్టర్ గారితో పాడించి వేశారనమాట. ఏ అది లక్కీ అనుకుంటున్నారు మీరు? అంటే ఆ ముద్ర పడకుండా ఏది చేసినా మీ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, మీలాగే అంటారు మీ ఫ్యాన్స్ కూడా? దట్స్ నైస్. యాక్చువల్లీ వెన్ యూ హ్యావ్ అ డిఫరెంట్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్, మనం చేసిన ఇప్పుడు ఈ డిటెక్టివ్ అనే సినిమా వచ్చి ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా లైక్ వెన్ వీ కమ్అప్ విత్ అన్ అదర్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, ఆ మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోతారు. సో ఇప్పుడు నా లైనప్లో నేను ఇదే లాంటి సినిమాలు నేను చేయట్లేదు. ఇప్పుడు డిటెక్టివ్ అయిన తర్వాత నేను నెక్స్ట్ వచ్చి సినిమా చేసేది సంక్రాంతికి రాబోతుంది విత్ సమంత విజయ్ నైట్, అండ్ దెన్ ఆ తర్వాత పందెం కోడి 2 వస్తుంది. సో ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైక్ కాన్సెప్ట్ వాల్యూ. సో నాకు మిష్కిన్తో ఈ ఒక సినిమా చేసే తీరాలని ఒక కోరిక. దిస్ ఫిల్మ్ విల్ ద వే ఇట్ వర్క్డ్ ఇన్ తమిళ్ ఇట్ 100% వర్క్ ఇన్ తెలుగు కూడా నమ్మకం ఉంది. అండ్ మీరు చెప్పండి, మీకు ఈ ఫిల్మ్లో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? మిష్కిన్ సార్ ఆస్క్డ్ మీ టు డూ ద రోల్, దట్స్ ఆల్. అండ్ వెన్ హీ ఫస్ట్ ఆస్క్డ్ మీ ఐ వాస్ వెరీ హెసిటెంట్. ఐ సెడ్ నో యాక్చువల్లీ, అండ్ ఐ స్పోక్ టు నెగటివ్ ఆల్సో. నేను మాట్లాడాను ఒక అరగంట మాట్లాడాను. ఎలా కన్విన్స్ చేశారు? అరగంటలో ఏమున్నాయి అందులో? లైక్ Mishkin told only one thing, like her height, and he just told me that one particular aspect, okay, leather jacket, black and black leather jacket, only few people can carry it off, and she's like okay, fight sequence on the climax, it'll look good, you know, both of you can compliment each other. So, Andrea fight chestaru? Yes. Oh my God. No, akkada debbal tine vallu please inkoncham kottandi. Me nenu mine alage kada. What are you saying? No, climax lo what she's saying, it's nice to get beaten up by you. Yeah. So me and Vinay were asking for that only. Please, yeah, yeah, they were. Please beat me. Climax lo chi, we made like her conscious, so much conscious, which I would not want to talk here. Yeah, that would be very controversial. But we, like, Nenu, Vinay and Andrea know each other for a long time. Yeah, okay. So we had fun. Yeah. So, okay. Chilling in the forest. But screen me the first time, kada? Okay. Yeah, no, Nenu, third film together. But previously not full-fledged. It's a song and a cameo. Okay. Like full-fledged ee cinema lone. And the fight sequence between both of us, naaku oka baadha. First time vachi oka ammayito godava petti, like hitting a girl. I said, yeah, he was very disturbed. Yeah. It's like, sir, it will look wrong, sir. How can I hit a girl? అది వచ్చి ఆఖరికి అది హీ కంప్లీట్లీ చేంజ్ బికాస్ ఐ సెడ్ ఐ విల్ నాట్ లే మై హ్యాండ్స్ ఆన్ ఆండ్రియా, లైక్ ప్రాబ్లీ లైక్ అది వార్డింగ్ ఆఫ్ ద గర్ల్ అలా చేద్దాం అని చెప్పి దెన్ హీ చేంజ్ ద హోల్ థింగ్ బోత్ లైక్ మా ఫైట్ సీక్వెన్స్ వచ్చి ఇట్ జస్ట్ కమ్స్ ఫర్ అ మినిట్,
It's a very short thing. But the way it was shot was brilliant. And the build-up to the fight sequence. Yeah. The whole, A climax was 22 nimshal, you know, the last sequence. That is a treat to watch. Kotta location, mangrove forest. Visually, it's amazing. Yeah. Andrea gar nadagal anukunta. So, half an hour, Vishal gar mimmalni convince chesaru ka, but you said, yes, sir. No, no, no. Vishal kosam or story kosam? Ayoyo. What? Intelligent. Oh, beauty with brains. Ayoyo. Okay. You cannot actually sugarcoat. Or you cannot actually, I don't know where you're going with this. not personally, I'm saying professional. So, see, cinema le idanta undi and don't miss it. It's a nice role. Definitely, I'm doing a negative. Will it make an impact? It won't make an impact. And definitely. No, because in this in our industry, sometimes people tend to stereotype a lot. So I didn't want to be stereotyped. Oh, that, you know, she's doing negative roles. But the truth is that as actors, we should stay open to doing all kinds of roles and all kinds of genres. Because the thrill of being an actor is that you get to play so many different. You get to have so many different lives in one lifetime. So. If you keep doing the same kind of movies over and over again, that thrill is not there. So, meeku okavela ilanti negative role vaste chesenu ippude adi chesaru ippudu ee time lo inta manchi Mohanlal sir tho ippude release ayin point one release ayin and doing very well villain ani name of the film Unnikrishnan sir direction lo adi December lo Telugu lo kuda vastundi, it's going to be dubbed. It's so mee daggariki no Vishal hero ga ఒక స్క్రిప్ట్ కాకపోయినా విశాల్ కి ఒక మంచి విశాల్ అయితే చేయగలరు ఈ రోల్. దట్ వాస్ ఆన్ మై బకెట్ లిస్ట్. నాకు అది ఒక నెగటివ్ షేడ్స్ ఆఫ్ గ్రే లో ఒక సినిమా చేయాలని. ఇట్స్ యాక్చువల్లీ వెరీ కూల్ టు ప్లే ఏ నెగటివ్ రోల్. సీరియస్లీ ఐ లుక్ రియల్లీ కూల్ ఇన్ దిస్ మూవీ. లెదర్ జాకెట్, లెదర్ పాంట్స్ అండ్ లైక్ డ్రైవింగ్ ద హాలీ. యా, ఐ హాడ్ టు లెర్న్ హౌ టు రైడ్ ఎ హాలీ డేవిడ్సన్. దట్ వాస్ నాట్ ఈజీ బట్ యా. నాట్ ఈజీ బట్ ఓకే. అండ్ దీని కోసం మీరు కూడా మార్షల్ ఆర్ట్స్ అంటే ఇంతకు ముందు నుంచి నేర్చుకున్నాను. లైక్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ ఫెల్ అషేమ్డ్ యాక్చువల్లీ ఆనెస్ట్లీ. ఆ ఫైట్ సీక్వెన్స్ రిహర్సల్లో పిలిపించి హీ కాల్ మీ అండ్ 9 పీపుల్ హ్యాడ్ కమ్ డౌన్ ఫ్రమ్ వియట్నాం, దేవర్ డూయింగ్ ద రిహర్సల్. నేను చేసింది ఇట్ వాజ్ ఓన్లీ 60%. 40% ఐ కుడ్ నాట్ డూ బికాస్ ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ జిమ్నాస్టిక్స్ అట్ సమ్ పాయింట్ ఇన్ మై లైఫ్ అండ్ ఇట్ మేడ్ మీ రియలైజ్ దట్ ఐ షుడ్ లెర్న్ అట్లీస్ట్ నౌ certain certain things while chase of that speed and that the way they are flexible I couldn't match up to them you know but you know banking on camera angles for the first time in my career, banking on camera angles and banking on gimmicks to make the fight convincing, honestly speaking, this is the first time in my career. Like I had to give in 30% 70% 60-70% I did it. ఏమైనా సరే కాల్ పర్వాలేదు విశాల్ ఎవడైనా సరే మాకు ఈ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ చెప్పింది చేద్దాం. The way they came, the you know, the blocking style and the whole thing, I could not adapt on the day one. So naaku time gone and cheppi then I learnt little bit whatever I could in that course of time and I did it. But I will have to learn gymnastics very soon to so ippadiki meeku enni karate gymnastics, you know, martial arts like anni nechesukundam nechukovali one it's already 100 but you never know when a skill comes in handy. That's what true. Exactly true. You never know exactly. When something you learn like kalari, you know, when you learn kalari it's very good for like it's a kind of a physical exercise also and sometimes you'll get to utilize that somewhere. Yeah, like when I was in college I used to go for Katha classes just for fun. Yeah, then it worked in Vishwarupam, it really helped me. And look oka character play chestunnappudu look enta important anta because deentlo కర్షీఫ్ స్పెట్స్ అంటే ఒక డైలాగ్ ఉంటుంది ఆ కళ్ళు అద్దాలు పెట్టుకుని ఆ టోపీ పెట్టుకుని ఆ రుమాలు కట్టుకుని అస్సలు నచ్చలేదు అని కానీ చాలా మందికి నచ్చేసారు ఆ కళ్ళు అద్దాలు పెట్టుకుని. వెరీ ఇంపార్టెంట్ అనేది when I see a director taking so much of interest in each and every detail of the
అబ్బాయి బ్లూ జీన్స్ కి ఒకటి వైట్ షర్ట్ వేసుకుని రమ్మని చెప్పండి నేను చెప్పేది మామూలే. బట్ వెయిట్ స్టాపింగ్ షూట్ వెయిటింగ్ అండ్ కరెక్టింగ్ ద హోల్ లుక్ and bringing that artist onto the thing, it is like you know, one of the best things that can happen to an actor, because that means clarity undi. So mana manchi cinema lo unna ani oka namakam vastundi. So this whole attention attire to detail, yeah, the entire see that what I'm wearing in that, yeah. So I was wearing that shirt and that pair of jeans, and then he saw me, he's like, no, you need glasses. So we tried 5 different pairs of glasses from the costume department. He was not happy with anything. So lunch break he went out and he bought me that pair of glasses. Oh. And then he said, now we are ready to shoot. It took time, it made lot of sense. So director garlo chala chala unnay anamata. So aina oka costumes wipe nunchi and inko pakka singer, inko pakka lyric writer. Lyric writer lo aine rasaru, aine choreography chesaru write lo. ఆయన కూడా ఉండుంటే ఇక్కడ ఒక చైర్ అయ్యో ఆయన నేను ఆఫ్టర్ ద మూవీ రిలీజెస్ లైక్ ప్రాబ్లమ్ ఆయనకు వచ్చి ఈజ్ అ వెరీ హీస్ ఇన్ హిస్ ఓన్ వరల్డ్ అండ్ ఆల్సో ఐ థింక్ హి హాడ్ అ వర్క్ షాప్ యా వర్క్ షాప్ యు నో బట్ మోర్ ఓవర్ హీస్ ఇన్ హిస్ ఓన్ వరల్డ్ హి డజంట్ హి లివ్స్ విత్ హిస్ బుక్స్ దట్స్ వాట్ హి సేస్ హి హాస్ అ కాసిల్ బిల్ట్ ఆఫ్ బుక్స్ యు గో రెండు బుక్లు వెన్ హి వెంట్ టు షూట్ యా వెన్ హి వెంట్ టు షూట్ హిస్ ఒక బుక్ ఏ నాకు నో True. At least 50 books he brought to one, just one schedule, that climax schedule. Oh at least 50 books were in his room. ఇటు చదువుతాడు ఇటు ఇటు ఒక పేజ్ అటు ఒక పేజ్ రెండు బుక్లు చదువుతాడు ఎలా అండి అందుకే ఈ ఫిలిం ఇంత క్లియర్ గా క్లారిటీ ఆయనే ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ వచ్చి ఆయనే ఐ కీప్ పుల్లింగ్ ఇస్ లైక్ ఐ కీప్ సేయింగ్ దట్ బికాస్ హీ హాస్ హీ ఆల్వేస్ వేర్స్ అ డార్క్ గ్లాస్ సో హీరో కూడా అలాగే లైక్ ఇట్స్ లైక్ ఫైట్ వచ్చినా కూడా హీస్ లైక్ కంపోజ్ ఇలాగే ఐ హవ్ నెవర్ బీన్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వెన్ ఐ లుక్ ఎట్ సమ్వన్ ఐ లుక్ లైక్ దిస్ ఫైట్ వచ్చినప్పుడు లైక్ లైక్ దిస్ బట్ హీస్ లైక్ దిస్ ఇలా ఉంటాడు ఎందుకు సార్ ఇలా ఉండాలి ఇలాగే ఉండాలి ఎందుకంటే వాడు ఏం చేయబోతున్నాడు అనేది ఆపోజిట్ లో ఉండే మనిషికి తెలియకూడదు ఉంది అండ్ దట్ డార్క్ క్లాస్ లో వాడు ఏం తలుచుకుంటున్నాడు ఏం చేయబోతున్నాడు నెక్స్ట్ అనేది తెలియకూడదు సీరియస్లీ ఆయన గురించి ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయని ఇప్పుడు అర్థం వెరీ అఫెక్షనేట్ పర్సన్ ఓకే ఇట్స్ వెరీ వెరీ ఎన్కరేజింగ్ ఆన్ సెట్స్ సో ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు డెఫినెట్ గాను సీన్స్ చేసినప్పుడు ఆ డిఫికల్టీ అనేది ఫేస్ చేసే ఉంటారు నో ఇస్ దేర్ నో డిఫికల్టీ ఇన్ ద సెన్స్ ప్లేయింగ్ అ నెగిటివ్ రోల్ ఆర్ ద థింగ్స్ ఐ హాడ్ టు డు ఇన్ ద మూవీ దేర్ వర్ మెనీ డిఫికల్ట్ థింగ్స్ ఇన్ ద మూవీ ఓకే బట్ ప్లేయింగ్ అ నెగిటివ్ రోల్ ఇస్ ప్రెటీ బ్యాడ్ యాస్ ఇట్స్ ఫన్ యాక్చువల్లీ ఇట్స్ ఐ థింక్ హర్ హైట్ హర్ బిల్ట్ ఎవ్రీథింగ్ సూటెడ్ దట్ రానెస్ దట్ అసాసిన్ క్యారెక్టర్ యూజువల్లీ లైక్ వి హావ్ ఎన్ ఐడియా ఆఫ్ ఎన్ అసాసిన్ దట్ ఇస్ స్లీక్ కూల్ లారా క్రాఫ్ట్ యా లారా క్రాఫ్ట్ కైండ్ ఆఫ్ లుక్ దట్స్ ద కైండ్ ఆఫ్ లుక్ వి వెంట్ ఫర్ సో మీరు ఏదో ఇంటర్వ్యూలో అన్నారు ఈ రోల్కి విశాల్ కాకపోయినా ఇంకెవరైనా కూడా ఈ సినిమా ఎలానే ఉంటుందని అండ్ ఈ రోల్కి తను కాకపోతే ఎలా ఉంటుంది అనుకుంటారు ఇంకెవరైనా అసలు ఫిట్ అవుతారా నో ఎనీవన్ ఎల్స్ అదర్ దెన్ యు ఐ థింక్ బట్ సీ ఐ డోంట్ నో ఐ థింక్ సమ్ టైమ్స్ వి ఫీల్ ఇట్స్ సిమ్రన్ బట్ షీ ఇస్ లిటిల్ లైక్ ఏజ్ వైస్ లిటిల్ ఓల్డర్ బట్ యా బట్ షీ ఇస్ బిల్డ్ అండ్ షీ ఇస్ ద హైట్ అండ్ బిల్డ్ and avadu kuda unnaru film lo yeah she's also acted in a cameo adhe nen cheppe I should thank her oh unnara nen inga meer ala chepparu perfect fit antaru anukunnanu no I should thank her for actually doing the role and taking all the ante aa kashtalanni anubhavinchi aa role perfect ga cheyadaniki definitely సీ మామూలుగా అందరూ అనుకుంటారు యాక్ట్రెసెస్ అంటే దే త్రో దేర్ వెయిట్ అరౌండ్ అండ్ యునో దట్స్ అ నార్మల్ ఒక క్లీషేడ్ ఒక విషయం ఉంటుంది అది ఏది కాకుండా లైక్ ద వే షీ కోఆపరేటెడ్ వాజ్ రియలీ గుడ్ ఫర్ ద ఫిల్మ్ అవుట్పుట్ ఆమె నేను చేయను అని చెప్పుంటే ఆ రోజు వి వుడ్ హ్యావ్ టు పుట్ అ సెట్ ఇన్ ఏవి చేయను అని చెప్పారంట తర్వాత సినిమా చేయను అని చెప్పింది వేరే వన్స్ మిష్కిన్ నరేటెడ్ ద హోల్ థింగ్ అండ్ కన్విన్స్ ఇవన్నీ కూడా ఈ ఫైట్ సీన్ డ్యూరింగ్ షూట్ ఆ షూట్ లో వచ్చి నేను ఇది ఇది వచ్చి నేను ఎందుకు చేయాలి అని చెప్పుంటే దెన్ ఇట్ వుడ్ హావ్ బీన్ అ డిఫరెంట్ సినారియో బట్
director's vision came intact. So, chala importance unna role ani ardham avutundi. Trailer chuste and mi maatalu vintu unte and anu okate shot chusam mi thosesedu mem. Anu mari inta meeru ee range romantic aithe ela andi adhe propose chesthe meeru ala idi ee cinema lo vachi romance vachi oka kotta angle lo chustaru. రొమాంటిక్ సీన్ అనేది నాకే తెలియదు చేసిన తర్వాత నాకు కూడా తెలియదు. మీరు తోసేసినప్పుడు కోపంతో తోసారు, ఆవిడ నవ్వినప్పుడు ఓకే అది రొమాంటిక్ సీన్ అని అర్థమైంది. ఆ అమ్మాయి లవ్ చేస్తుందని వీడికి తెలియదు, వీడు లవ్ చేస్తున్నాడని అమ్మాయికి తెలియదు. కానీ ఆఖరికి టువర్డ్స్ ద క్లైమాక్స్ యూ విల్ గెట్ నో. అండ్ ఆ అమ్మాయి ఒక సీన్ లో నటించింది, వన్ డైలాగ్ టుక్ ద బెస్ట్ క్లాప్స్ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్ వెన్ యూ వాచ్ ఇట్. వన్ డైలాగ్ అమ్మాయి మాట్లాడింది. సో నౌ డేస్ ఎంత ఎంత స్క్రీన్ స్పేస్ ఉంది అనేది చూసేది కంటే ఆ చేసిన రోల్లో ఏం యూ హ్యావ్ టు డూ జస్ట్ ఇన్ దట్ వే షీఈస్ డన్. అను ఎమ్మాన్యుయల్ హస్ డన్ అ గుడ్, ఇట్స్ అ గుడ్ డెబ్యూ ఫర్ హర్ ఇన్ తమిళ్. మీరు చెప్పండి విశాల్ గారికి చాలా అనమాట. విశాల్ గారితో ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు చేస్తామని మేమే వెయిట్ చేస్తూ ఉంటాం. ఆయన ఈ స్క్రీన్ మీద హీరో కాదు, బయట కూడా హీరో. చాలాసార్లు ఇంట్రొడక్షన్లో నేనే చెప్పుంటాను రియల్ లైఫ్ హీరో అని. సో అలాంటి పర్సన్తో వర్క్ చేయడం అంటే ఇలా ఫుల్ ప్లెజ్గా, సో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? హీస్ యాజ్ యూ కెన్ సీ హీస్ గ్రేట్ ఫన్, వెరీ స్వీట్, నాట్ యువర్ యు నో హానెస్ట్. Yeah, they used to bully me a lot. He and Vinay would get together and bully me. Okay. If I tell those stories... Yeah, please. I'll blackmail you. Yeah, actually. Stories. Yeah, I know. Oh my. ఒక అమ్మాయి బాగుంది చాలా అందంగా ఉందని చెప్పడం ఏం తప్పు ఉందండి? లేదు అందంగా ఉన్న అమ్మాయి అందంగా ఉంది. వాట్ ఇస్ రాంగ్ ఇన్ సేయింగ్ అ గర్ల్ ఇస్ ప్రిటీ లుకింగ్? వాట్ ఇస్ రాంగ్ ఇన్? ఏం లేదు, నథింగ్ నథింగ్. బ్లాక్ మెయిల్ చేయడంలో దీంట్లో ఏముంది అని ఆలోచిస్తున్నాను. ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది సంథింగ్. ఓకే, వన్ థింగ్ ఐల్ టెల్ యూ, వెన్ ఎవర్ నేను వినే వెన్ మీ అండ్ వినే ఆర్ స్టాండింగ్, ఆమె వచ్చి మూన్ వాక్ చేసుకుంటే వస్తుంది. ఐ వాస్ నాట్ మూన్ వాకింగ్. షీ విల్ నెవర్ కమ్, ఐ మీన్ షీ విల్ నెవర్ గో అవే ఫ్రమ్ అస్. Oh, they she will face us and do the moonwalk and go away from us. That's all I can Nobody's say. Nobody's getting your hints, by the way. That's all I can say. So, Michael Jackson fan ankunta. No, that's all I can say. Malli controversy aipothundi. They liked a certain view. That's all. Basically. Edo undi inka. Climax lo vachi memu Mishkin sir ki shake hand ichi. ఇంత సల్ట్రీ అట్మాస్ఫియర్లో ఇంత కష్టాల్లో ఇట్స్ సో నైస్ టు యునో టాక్ టు ఆండ్రియా అండ్ బీ ఓపెన్లీ టాకింగ్ టు హర్ అండ్ వాడు ఇంకా దానికంటే దారుణం. నేనంటే కొంచెం పాలిష్గా చెప్తాను. వాడు వినే వచ్చి ఇది వెరీ వర్స్ట్ ఫెలో, వర్స్ట్ ఫెలో. If he watches this interview, he's going to abuse us. Adhe kada. So, case kuda avutundi. But we had fun. Oh. Because, yeah. We had That's fun. How it we should made be. The most of it. We were in a forest. Yeah. We had some, I mean, it was really hard. We were having a shit time, to be honest. So, we're like, you know what? Let's just have fun and make the most of it. That's basically all we can do. Okay. But, yeah. I think one great thing that happened in this movie is the fact that Vishal was actor and producer. So, producer. It's double the tension. Yep. Double the tension for Vishal, no? But no, but the great thing about that is I really respect actor producers because they never compromise on the quality of the film for anything, you know? So that's a good thing, and that's why I think films like this get to be made. Because otherwise you know, sometimes there'll be a producer call saying one song or this or that, you know. So in this film, because he was also the producer, he was able to execute Miskin sir's vision completely without any compromise. Yeah, because I believed in that guy Miskin. Yeah, that's true. Okay, so andike aniki paata kuda ichesaru. Ayya telugu lo kuda ఆయనే పాడారు కదా,
తెలుగు నేర్చుకుని ఆయన పాడడం నిజంగా అది ఓకే సరే నేనే పాడాను ఇంకా ఆయన పాడేది ఏముందండి మీరు మాట్లాడతారు కదండి ఆయన తెలుగు రాదు కదా షీ సింగ్స్ వెరీ వెల్ But not this song. This is Miskin's song. Only he can sing it. And maatladadu paadaledandi. Aa maatale paatalo vinipistunnaya maaku. He spoke, he didn't sing in this song. In Tamil. So sad. So sad. He sang very well. So proud of his song. మీరు పాపం ఆయన్ని పొగుడుతున్నారో తిడుతున్నారో ఇంటర్వ్యూ తర్వాత ఆయనకి తెలుగు రాదు కాబట్టి లైక్ హిస్ సన్ ఐఎమ్ లైక్ హిస్ యంగర్ బ్రదర్ లైక్ సో అందరూ దే ఆల్ ఆస్క్ మీ హౌ ద హెల్ డస్ హీ లిసన్ ఓన్లీ టు యూ హౌ డస్ హీ టేక్ ఇట్ వెన్ యూ బులీ హిమ్ సో మచ్ నేను మాత్రం ఆయన ఇరిటేట్ చేస్తాను నేను ఓకే మాకు మీరు ఇంత నాటి అని తెలియదు ఇప్పుడు తెలుస్తుంది నేను అక్కడ నుంచి కంప్లైంట్స్ అక్కడ సో మేము ఇప్పటి వరకు యూనో చాలా కామ్ ఇట్నా సా సుందర్ సా యూనో కామ్ చెహరా కే పీచే ఇట్నా ఇంత ఇది కూడా ఉంది యు హావ్ టు బి యువర్ సెల్ఫ్ యు హావ్ టు బి యువర్ సెల్ఫ్ దట్స్ ఎ ప్రిటీ లుకింగ్ గర్ల్ ఆండ్రియా yes అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు అది నిజంగా ఓ కాంప్లిమెంట్ ఇవ్వడంలో ఏముంది తప్పు ఏమీ లేదు కానీ ఇది ఎక్కడికో వెళ్తుంది అనుకుంటాను మళ్ళీ కాంప్లిమెంట్ ఇచ్చాను ఐ సెడ్ వాట్ ఇస్ రాంగ్ ఇన్ కాంప్లిమెంటింగ్ అ గర్ల్ అబ్సల్యూట్లీ నథింగ్ కాదు సో డిటెక్టివ్ దీంట్లో ఒక కేసు మాత్రమే నడుస్తూ ఉంటుందా లేకపోతే వేరే కేసెస్ ఒక చిన్న కేసు నుంచి స్టార్ట్ చేసి ఆఖరికి చూస్తే వేరెక్కడో పోయి చేరుతుంది ఓకే చిన్న అంటే డిటెక్టివ్ అంటే ఏదో పెద్ద కేసు తీసుకున్నాడు డిటెక్టివ్ అని అనుకుంటారు చిన్న అబ్బాయి చిన్న అబ్బాయి వచ్చి కుక్కపిల్ల చనిపోయి ఉంటుంది వాడు కుక్కపిల్ల అది ఎవరు చంపారు అనేది కనుక్కోవాలని చెప్పి వచ్చి అడుగుతాడు ఇంతకు ముందు దట్ డిటెక్టివ్ విల్ హ్యావ్ లైక్ చాయిసెస్ ఆఫ్ డిఫరెంట్ కేసెస్ ఏడు 850 రూపాయలు అని పాకెట్ మనీ ఆ కాయిన్స్ పెట్టి ఇదే అంకుల్ నా దగ్గర ఉండే డబ్బులు కనపడతారని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది హీ విల్ సే ఐ విల్ టేక్ అప్ దిస్ కేస్ సో పాటలు ఎలాగో లేవు కానీ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ట్రైలర్లో చూసినప్పుడే మాకు అర్థమవుతుంది సూపర్ గా ఉందని బికాస్ అదర్వైజ్ ఆ క్యారెక్టర్ అంత ఎలివేట్ అవ్వాలి అంటే డెఫినెట్గా వెనకాల వచ్చే స్కోర్ అండ్ పీపుల్ కనెక్ట్ అవ్వాలి థియేటర్లో అంటే ఆ స్కోర్ వెరీ ఇంపార్టెంట్ స్కోర్ హీ డిడ్ ఇట్ ఇన్ గ్రీస్ యాక్చువల్లీ గ్రీస్లో వచ్చి మాసిడోనియన్ మాసిడోనియన్ సింఫనీ ఆడొచ్చి వి గాట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ డన్ దర్ అ బిట్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషలీ 22 నిమిషాలు అండి క్లైమాక్స్ సో ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ వచ్చి వి గాట్ లైక్ అ బిట్ ఆఫ్ ఇట్ రికార్డెడ్ ఇన్ గ్రీస్ అరుల్ కొరేలి ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ చిన్న అబ్బాయి ఈజ్ అ చైల్డ్ ప్రాడజీ అని చెప్పొచ్చు లైక్ ఆ మెచ్యూరిటీ ఇన్ bringing about such lovely music you can see only in people who have done 50-60 films and the hats off to that boy's talent and Mishkin's clarity in music Mishkin's fine no yeah. he found him discovered so it really added more value towards the enhancement of the scenes and thank you so much thank you so much detective సో చాలా రోజుల తర్వాత అనుకుంటా ఇలాంటి ఒక సినిమా తెలుగులో మళ్ళీ రావడం చాలా సంవత్సరాల తర్వాత ఇన్ఫ్యాక్ట్ సో ఈ సినిమా డెఫినెట్గా ఒక కొత్త తరహాలో సూపర్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు వరకు ఆడియన్స్కే చెప్పారు నాకు చెప్పలేదు ఇదంతా ఐ నో దట్ అండ్ ఫైనలీ ఆడియన్స్కి ఏం చెప్తారు ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫిల్మ్స్ ఇన్ థియేటర్స్ ఆ నమ్మకంతోనే బ్రింగింగ్ ఫిల్మ్స్ లైక్ విత్ డిఫరెంట్ కంటెంట్ ఈ డిటెక్టివ్ సినిమా రిలీజ్ ముందు మేము చెప్పేది కంటే థియేటర్కి వెళ్ళి అది చూసినప్పుడు మీకు అనిపిస్తుంది ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ కొన్ని సినిమాలే అది కలిగిస్తుంది లైక్ యూనో థియేటర్ ఎక్స్పీరియన్స్ వైడ్ స్క్రీన్లో ఒక ఇంగ్లీష్ సినిమా లాంటి ఒక సినిమా చూసేది వచ్చి సో వి లుకింగ్ ఫార్వర్డ్ అండ్ నౌ యువర్ టర్న్ దిస్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది ఆడియన్స్ ఫర్ షూర్ అండ్ వి ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ వి విల్ ప్రొవైడ్ యూ విత్ యువర్ కంప్లీట్ మనీస్ వర్త్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇట్ విల్ కీప్ యూ అట్ ది ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ది బెస్ట్ అండ్ ఎలాగో అక్కడ సూపర్ సక్సెస్ ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లో 100% 100% థ్యాంక్ యూ